అదెలా సాధ్యమవుతుంది? తనకి కంపెనీలో ఉన్నది 10% షేర్ అంతే. తన మాటలకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేను చెప్పినట్టు చేయండి. ఓకే. ఏంటిది నందీష, ఎందుకలా నోరు తెరిచి చూస్తున్నావు? అది కాదయ్య గారు, ఇంట్లో ఇవన్నీ జరిగాయి. గురూజీ గారు మనతో ఇంట్లోకి పాము కూడా వచ్చిందని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. మనసులో ఎంత భయం ఉన్నా సరే మొహంలో ఉండే నవ్వు చాలా బ్రైట్గా ఉండాలి నందీష, అదే ఎవరికైనా గుర్తింపు. మనోభావాల్ని బట్టి నేను ఎలా ఉంటానో అలాగే కనిపిస్తా. అందుకే నేను అక్కడున్నాను, మీరు ఇక్కడున్నారు. నందీష, నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు. నేను ఎప్పుడైనా నిన్ను పనివాడిగా చూశానా? లేకపోతే నేను నీకు యజమానికి ఎప్పుడైనా ప్రవర్తించానా? చిన్న చిన్న విషయాలకు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. చచ్చా, నేనన్నది ఆ ఉద్దేశంతో కాదే గారు. నేను ఆ ఉద్దేశంతో అనుంటే నా నాలు కోసేయండి. చిన్న విషయాన్ని నువ్వు పెద్దది చేస్తున్నావు. సరే, ఇప్పుడేంటి విషయం? అదేం లేదయ్య గారు, గురూజీని అడిగి ఇంట్లో నాగప్రవేశం గురించి చెప్తానన్నారు కదా, అదేమని అడిగారా? లేదు, ఆయన దగ్గర నుండి ఇంకా ఎటువంటి కబురు రాలేదు. గురూజీ కూడా ఇంత సమయం తీసుకున్నారంటే పరిస్థితి మన చేయి మాత్రమే కాదు, ఆయన చేయి కూడా దాటిపోయిందని అనిపిస్తోంది అయ్య గారు. మొదటిసారి చిన్న పిల్ల రూపంలో నాగినొచ్చినప్పుడు బూరని ఊది తనని పెట్టిలో బంధించారు. కానీ ఇప్పుడు ఏదో యజ్ఞం చేశారు, నాగనాశనం ఇంట్లో పెట్టారు, అయినా సరే పామును పట్టుకోలేకపోయారు. పాము రావడం నిజమన్నారు కానీ ఇంతవరకు ఆయన దగ్గర నుంచి ఎటువంటి కబురు రాలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది అయ్య గారు. భయపడాల్సిన అవసరం లేదు నందీష, పాము కనిపించలేదు పట్టుకోవడం కుదరలేదనే భయం మనకు ఎలాగైతుందో దానికంటే 100 రెట్లు త్రయంబకం గురూజీకి భయం ఉంది. నిజానికి అది భయం కాదు, తనని పట్టుకోలేకపోతే అది ఓటమి. నాలాంటి శక్తివంతుడి మంత్రాలకు పాము కట్టుబడలేదు అనే కోపం, అదే ఆయన భయం. నేను అడిగినా అడగకపోయినా సరే ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనకి భయపడాల్సిన అవసరం ఉండదు, అతి త్వరలో ఒక మంచి కబురు వస్తుంది. ఏంటిది గురూజీ? చూడటానికి అందంగా ఉండే చంద్రదర్శనం ఆకాశంలో జరగడం విధి. ఎప్పుడు కూడా కళ్ళు మూస్తే చాలు, రెప్పపాటు నా ఆ దిగ్బంధనాన్ని చిత్తు చేయగలిగే నేను ఇప్పుడు అక్కడ కాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. శిష్యులారా, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఇప్పుడే తనెక్కడుంది అనేది తెలుసుకుంటాను. ఏదైనా తెలిసిందా? తనక్కడే ఉంది ఆ సర్పం, నా దిగ్బంధనంలో సురక్షితంగా ఉంది. అలాగా గురూజీ, మరైతే ఆ రోజు చేసిన పూజకి ఇంటికి వచ్చిన సర్పం ఏది గురూజీ? అది మామూలు సర్పమా? కాదు, అది ఖచ్చితంగా మామూలు సర్పం కానే కాదు. గురూజీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అది ఒకవేళ మామూలు సర్పం గనక అయ్యుంటే దానికోసం నేను నా తపస్సుకి భంగం కలిగించుకొని పరిగెత్తేవాణ్ణి కాదు. ఖచ్చితంగా అది
పగతీర్చుకునే సర్పమే. మీరు బంధించిన ఆ సర్పం ఇంకా దిగ్బంధనంలోనే ఉందన్నారు కదా. తను అక్కడే ఉంది, కానీ నాగలోకంలో ఉన్న మరొక సర్పం పగతీర్చుకోవడానికి వచ్చింది. ఇప్పటి నుండి అసలు ఆ సర్పం ఎటువంటిది, అలాగే అది ఇప్పుడు ఎక్కడ దాక్కొని ఉంది అనేది తెలుసుకోవాలి. దానికోసం కొన్ని పనులు చేయాలి. త్రిశూల్, త్రిశూల్ చిన్నబాబు, మీరెప్పుడు వచ్చారు? రండి కూర్చోండి. పర్వాలేదండి, పర్వాలేదు. త్రిశూల్ని ఒకసారి పిలుస్తారా? అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. వాడు అసలు ఇంట్లో ఉంటేనే కదా, వాడికి పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా బయటే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావరా అని అడిగితే అయ్యగారు ఏదో పని చెప్పారు, దానికోసం వెళ్ళాను అంటాడు. అవునండి, డాడ్ పని అప్పగించిన మాట నిజమే. అది సరే బాబు, ఏ పని మీద వెళ్లాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. వాడి నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. డాడ్ తనకి అటువంటి పని అప్పగించారంటే? అది కాదు చిన్నబాబు, ఎవరికి చెప్పకుండా చేయడానికి. అదేమన్నా దొంగతనం పనా లేక హత్య చేయాల్సిన పనా? డాడ్ అటువంటి పనులు చెప్తారా? మీరేం టెన్షన్ పడకండి, త్రిశూల్కి ఏ పని అప్పగించినా తను ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేస్తాడు. చిన్నబాబు, కనీసం మీరైనా చెప్పొచ్చు కదా అసలు అదేం పని అని. అది ఒక రకమైన సీక్రెట్ జాబ్ ఆంటీ, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అది కాదు చిన్నబాబు. సరే ఆంటీ, త్రిశూల్ ఇంట్లో ఉన్నాడేమో, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంతే. నాకు ఒక అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. తను ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా డాడ్ చెప్పిన పని మీద వెళ్ళుంటాడు. డోంట్ వరీ ఆంటీ, తను వచ్చిన వెంటనే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి చాలు, వెళ్ళొస్తానంటీ. సముద్రంలోంచి ఎన్ని నీళ్లు తోడినా అలాగే ఉంటుంది, నాకు సమాధానం ఎవరి దగ్గర దొరకడం లేదు. హలో గురు, కాస్త ముందుకు రావాయా, నీతో కొంచెం మాట్లాడాలి. హలో, ఏ ముందుకు రావాయా బాబు, మాట్లాడాలి. ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి నీ గోళ? నేను వద్దు వద్దు అంటే కూడా నువ్వే కదా నాకు అడ్వైస్ ఇచ్చావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో. లోపల నాకు కూడా పనుంది, ఇప్పుడే వచ్చాను కదా, చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? అది నా దేవత నన్ను రమ్మని చెప్పింది. వెళ్ళిరా, వెళ్ళాలని నాకు కూడా తెలుసులే, కానీ ఏ విషయం గురించి మాట్లాడుతుందో అని. అడుగుతుంది నిన్నే, చెప్పవయ్యా అంటే ఆలోచించుకోవడానికి ఇంత సీన్ కొడుతున్నావు ఏంటి? ఆలోచించాలా వద్దా? సరే వదిలేసి, నిన్ను పిలవడమే వేస్ట్, ఏమైనా గెస్ట్ చేసుకుంటా. ఏది చెప్పు చూస్తా. మోస్ట్లీ నా దేవత నన్ను ప్రపోజ్ చేయడానికి పిలుచుంటుంది. ఎందుకయ్యా, ఎందుకయ్యా అంత నవ్వుతున్నావు? మామూలు ఆశే దుఃఖానికి మూలం అంటారు, అలాంటిది నీది దురాశ, ఇది అయ్యే ఛాన్సే లేదులే. ఏది దేనికి మూలం కాదు, నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది తను నన్ను పిలిచింది నాకు ప్రపోజ్ చేయడానికి అని. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అయ్యో దేవుడా, నీ మొహం చూస్తేనే తనకి నచ్చడం లేదు, అలాంటిది తను నిన్ను పిలిచి ప్రపోజ్ చేస్తుందా? సరిపోయింది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, నీకు ఒక విషయం తెలుసా? చాలా వరకు లవ్ స్టోరీస్ మొదలయ్యేది గొడవలతోనే, మాది కూడా అలాగే స్టార్ట్ అయింది. ఇవాళ గొడవ, ఇదే గొడవ రేపు లవ్ స్టోరీగా మారుతుంది, చూస్తూ ఉండు. ఫైన్, సరే అయితే చూద్దాంలే. ఏంటి ఎగతాలే, నన్నే ఎగతాలు చేస్తున్నావా? సరే అయితే, నీకు ఇప్పుడు అర్థం కాదులే, రేపు నన్ను ప్రపోజ్ చేస్తుంది కదా, అప్పుడు నీకు అర్థం అవుతుంది, అప్పుడు రా. ఏంటి అర్థమైందా లేదా రా? రే మాయమైపోయాడా ఎదవా? Thank you.
అరే అల్లుడు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయారు. ఈ టైంలో ఇంత డీప్గా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఏదో మ్యాటర్ ఉండాలి. అయినా ఇంత డీప్గా ఆలోచిస్తున్నాడంటే ఒకటి పర్సనల్ మ్యాటర్ అయి ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్ అయి ఉండాలి. వయసులో ఉన్న మగపిల్లలకి పర్సనల్ ఉంటుంది, వయసు మీద పడిన వాళ్ళకి ఫ్యామిలీ గురించి ఉంటుంది. అంటే దాని అర్థం ఇది 100% పర్సనల్ అయి ఉంటుంది. అడగాల్సిందే. ఇదేంటి అల్లుడు, ఈ టైంలో బెడ్రూమ్లో హాయిగా నిద్రపోతూ ఉండకుండా ఇక్కడ కూర్చున్నావు? ఏంటి నిద్ర రావడం లేదా? నిద్ర రావట్లేదనే కదా మామయ్య ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎందుకని? దానికే నేను ఆన్సర్ వెతుకుతున్నాను. తెలిసిందా? లేదు మామయ్య. అది నాకు తెలుసులే. ఏంటిది? నీకు ఏదో అయ్యింది. ఏదో అయ్యిందని తెలుసు మామయ్య, కానీ ఏంటది? ఈ వయసులో ఏమవుతుంది? మామయ్య నాకింత వయసు వచ్చింది, నువ్వు నా వయసు దాటి వచ్చిన వాడివే కదా, అందుకు నువ్వే చెప్పు. నేను నీ వయసులో ఉన్నప్పుడు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడ్డాను. ఊరంతా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఆ సమయంలో గాలి తగలడం లాంటివి అంటూ ఉంటారు చూడు, నాకు అలాగే ఉండేది. ఓహో, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీకు గాలి ఏమైనా సోకిందా లేక ఇంకేమైనా అయిందా? లేదు లేదు, ఇంకేమైనా అయిందా అనేది నాకు అసలు తెలీదు. అయ్యా ఎంత అన్రొమాంటిక్ ఫెలో మామయ్య నువ్వు. పాపం అత్తయ్య నిన్ను పెళ్లి చేసుకుని కష్టపడుతున్నట్టుంది. ఏంటి అల్లుడు నువ్వు నా భార్య మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు? అంటే దాని అర్థం అత్తయ్య కూడా ఇలానే అంటుందా ఏంటి? సీక్రెట్ చెప్పేశానే. వెళ్ళు మామయ్య వెళ్ళు, ఈ టైంలో నాతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ప్లీజ్. కష్టపడకండి జిమ్ బాడీస్. చూడండి, రాజకుమారి గారు పిలిచారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా? సో థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. బాయ్ బాయ్ బాయ్. ఓ, రాజకుమారుడు వస్తున్నాడు కాబట్టి తలుపులు బాగా తెరిచుంచారు. నైస్. హే రమేష్, సురేష్, ఎందుకే నాకు నిలబడ్డారు అడ్డుగా? దారి వదలండి, నేను లోపలికి వెళ్ళాలి. ఏహై, అరే నేను అడ్డు తప్పుకోండి అని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వచ్చి అడ్డుగా నిలబడతారేంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటయ్యా? అసలు మా ఇంటి వైపు రాకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? నీకొక్కసారి చెప్తే సరిపోదా ఏంటి? అయ్యో దేవుడా, దేవత వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటే ఇదే అనుకుంటా. ఇలా చూడండి, మీ మేడం నన్ను పిలిచారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. కాబట్టి నాకు మర్యాదగా దారి ఇచ్చేశారనుకోండి, నేను లోపలికి వెళ్ళిపోతా బాగుంటుంది. లేదనుకోండి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెయ్ జీవితం, మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న అడుగుతారు, నేను అదే ఆన్సర్ చెప్పాలా? ఇలా చూడండి అసిస్టెంట్ మేడం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా, సో దయచేసి లోపలికి వెళ్ళడానికి దారిస్తారా ప్లీజ్. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేశారు? అయ్యయ్యో, మేం పిలవలేదు. హే నో 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 నో, నా ఇన్ఫ్లుయెన్స్ లో లెవెల్లో ఉండదు. ఏ అదేంటంటే హై లెవెల్లో ఉంటుంది అని చెప్పడానికి అలా చేయి చూపించి చెప్పానమాట. మీ బాస్ ప్లీజ్ కమ్మని ఆయన నన్ను ఇన్వైట్ చేశారని. అదే సి శివాని గారు. అబద్ధం, అంతా అబద్ధం. నిన్ను చూస్తేనే చిరాకు పడే మేడం నిన్ను పిలిచారా? పిలిచారా కాదు, పిలిచారు. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాను నిన్ను లోపలికి పంపిస్తావు అనుకున్నావా? యూ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ మీ, ఇది అసలు బాగోలేదు చెప్తున్నా. చూడు, చూడ్డానికి వచ్చానండి.
ఏయ్ మిమ్మల్ని కాదు పిలిచిన మేడంని. హే మేడం అక్కడ. హే డోంట్ 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 టచ్ మీ. హాయ్. ఏంటి ఇప్పుడు మీ మేడమే నన్ను ఇన్వైట్ చేశారు అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంతే కదా అంతే కదా. జస్ట్ ఎ మినిట్ వెయిట్ అండ్ వాచ్. మేడం శివాని మేడం. ఎవరు? నేను పాగల్. పైకి రండి. విన్నారా? వినబడిందా? మేడం మనోళ్ళకి సరిగ్గా వినిపించలేదంట, ఇంకొకసారి చెప్పండి. పైకి రమ్మని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. ఇదేంటి మెడిసిన్ పాయిజన్ ఇన్ఫర్మేషన్ లేని వైరస్ లాగా ఉంది, ఏంటి విషయం? ఏంటి విజయ్, అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు భయపడుతున్నావేంటి? నేను నా ఫ్రెండ్స్ ఎవరిని అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనే అంటున్నాను. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోతే మీకే ఇబ్బంది. కమాన్ రండి. ఏంటి విషయం? ఏం లేదు విజయ్, ఊరికే వచ్చాం. మీరు విషయం లేకపోతే ఇంటి వరకు రారు, అదేంటో చెప్పండి. అవును దిగ్విజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాం. చెప్పండి. సామ్రాట్ ఒక చిన్న సమస్యలో ఇరుక్కున్నాడు. ఓహో. తనకి నీ మీద నమ్మకం పోయింది. ఎందుకు? నేనేమైనా తనని మోసం చేశానా? ఇంతవరకు చేయలేదు, కానీ ఇక ముందు నువ్వు తనని మోసం చేయవనే నమ్మకం తనకైతే లేదు. తనకి డబ్బు ఏదైనా అవసరం ఉంది అంటే తప్పకుండా నన్ను అడగొచ్చు, నేను పంపిస్తాను. ఇప్పుడు తనకి డబ్బు సమస్య లేదు, మరి ఇంకేముంది తనకివ్వడానికి? తనకి నాగమణిలో వాటా కావాలంట. నమ్మకానికి మరో పేరు దిగ్విజయ్ కుటుంబం. మాలో ఎవరు ఎప్పుడు మాట ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాం, ఎవరు మమ్మల్ని అనుమానించక్కర్లేదు. నన్ను నమ్ముకున్న నా స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు నేనే వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళకి సహాయం చేశాను. మీ మెమరు నువ్వు సహాయం చేయట్లేదని అనలేదు దిగ్విజయ్. నువ్వు చెయ్యలేదని అన్నా కూడా పర్వాలేదు, నేను ఏం చేశాననేదే నాకు తెలుసు. అడ్డమైన వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ డబ్బు వరకు ఉంది అంటేనే మంచిది. అది మీరు ముందుకు వెళ్ళింది అంటే ఇంకా మంచిది. ఇంకా ఒక సంవత్సరం ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకూడదు, తనకు కూడా చెప్పాం.